హరిసర్వంబున గలడనీ గరిమను దైత్యుడు బలుక కంభములోన ఇరవంది వెడలి చీల్చవే శరణను ప్రహ్లాదుడించు సాక్షియ కృష్ణ. హరి సర్వంబునగలడని ఎక్కడున్నాడు శ్రీహరి అని ప్రశ్న వేస్తే తండ్రి అన్ని చోట్ల ఉన్నాడు అని ధైర్యంతో చెప్పినటువంటి రాక్షస బాలకుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే స్తంభాన్ని పగలగొట్టాడు హిరణ్యకశిపుడు. ఆ స్తంభంలో నుంచి బయటకు వచ్చి అతడి శరీరాన్ని చీల్చి జెండాడినటువంటి వాడివి ప్రహ్లాదుని సంరక్షించడమే ఇందుకు ప్రధానమైనటువంటి ప్రథమ తార్కాణంగా మనకు గోచరిస్తుంది కదా కృష్ణ. అంటే నీవు అన్ని చోట్ల నిండి ఉన్నటువంటి వాడివి, సర్వాత్మభావం కలిగి ఉండాలి మానవుడు, భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటి భావాన్ని కుదురుపరుచుకోవాలి అని చెప్పడం ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. హరి సర్వంబునగలడని గరిమను దైత్యుడు బలుక కంభములోనను ఇరవంది వెడలి చీల్చవే శరణను ప్రహ్లాదుడిందు సాక్షియ కృష్ణా.